ఎలక్షన్స్ 9 నెలల్లో రాబోతా ఉన్నాయి. ప్రతిపక్షాలంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలననే ప్రయత్నం. ప్రతి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఈ కార్యక్రమం మొదలైంది. దీంట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఒక 4 రోజుల నుంచి అసలు పట్టుకోలేకుండా ఉన్నాం. వారాహి ఎక్కడం, వారాహి ఎక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బట్టలు ఊడదీసి కొడతాను, తోలు తీస్తాను, తాట తీస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పద్ధతేనానని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్. మామూలుగా ఒక పార్టీ స్థాపించినప్పుడు ప్రజల్లోకి వచ్చే ముందు మనం రాష్ట్రానికి ఏం చేస్తామో, ఏం చేయబోతున్నామో, ఏవేవి పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ప్రజలకు చెప్పాలి. అంతే తప్పించి ప్రతి దగ్గర ఏ నియోజకవర్గంలోకి అయితే పోతాడో అక్కడ ఎమ్మెల్యేని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను విమర్శించడం, బట్టలు ఊడదీసి కొడతానని చెప్పడం, ఇదే మాట రాజశేఖర రెడ్డి గారికి వాడాడు. బట్టలు ఊడదీసి కొడతామని ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వీళ్ళంతా మాట్లాడారు. ప్రజలు ఎవరు బట్టలు ఊడదీసి కొట్టి తరిమేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీకు సిగ్గుండాలి, నువ్వు పార్టీ పెట్టావు, 2 దగ్గరలో ఓడిపోయినావు, ఆ 2 దగ్గరలో కూడా నీ బట్టలు ఊడదీసి ప్రజలు తరిమి కొట్టారు నిన్ను. నువ్వేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రిని బట్టలు ఊడదీసి కొట్టేది? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? ఎవరు కూడా మాట్లాడరే, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే ఈ భాష. అసలు నీ గుర్తేందో చెప్పు. నీ గాజు గ్లాస్ ఎగిరిపోయింది, నీ సింబల్ ఏంది ఇప్పుడు? అసలు నీ పార్టీ అనేది ఒకటి ఉందా ఇప్పుడు స్టేట్లో, ఏపీలో? చంద్రబాబు నాయుడు దగ్గర నీ తలకాయని తీసుకొని పోయి పెట్టేశావు. కొన్ని కోట్లు చంద్రబాబు దగ్గర తీసుకున్న మాట వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు నీ బ్రతుకేందో నువ్వేందో. నీకు అంత కోరికుంటే మా బట్టలోట తీసి మావి చూడాలనుకుంటే చెప్పు, వస్తాం. బ్రహ్మాండంగా నువ్వు ఇవ్వబడలేదు, మేమే ఇప్పి చూపించేస్తాం నీకు అంత కోరికుంటే. పద్ధతులు మార్చుకో, నీకే కాదు నోరు మాకు కూడా ఉంది, మేము కూడా ఇష్టానుసారం మాట్లాడగలం. సిగ్గుండాలి కొద్దిగన్నా. ఎటువంటి కుటుంబంలో పుట్టావు నువ్వు? చిరంజీవి గారు పెద్ద మనిషి, మాస్ హీరో అతను, మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు కూడా చిరంజీవి గారు. వాళ్ళ తండ్రి ఇంకా పెద్ద మనిషి. ఆ కుటుంబంలో నువ్వు పుట్టి ఏం భాష పవన్ కళ్యాణ్? అది పద్ధతేనాది? నువ్వు చెప్పుకో నువ్వేం చేస్తావో, నువ్వు చెప్పు నీ పార్టీ ఏం చేస్తుందో, నీ సిద్ధాంతాలు ఏదో నువ్వు ప్రజలకు చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినటువంటి భాష వాడుతున్నావు, మర్యాదేనాది? పద్ధతేనా? నీ వల్ల చిరంజీవి గారికి, నిన్ను కన్న మీ తండ్రికి పొరుగు పోతా ఉంది రాష్ట్రంలో. పొరుగు తీసేస్తున్నావు, వాళ్ళిద్దరు పొరుగు తీసేస్తున్నావు. చిరంజీవి గారు చాలా గౌరవంగా, మర్యాదగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా మాట్లాడి ప్రజల్లో ఉన్నాడు ఆయన. అది నీ దగ్గర లేదు, నీ సంస్కృతి అది కాదు. ఇష్టం వచ్చినట్టు తిట్టడం మమ్మల్ని, ఇదే పని కట్టుకొని 4 రోజుల నుంచి వారాహి ఎక్కి బండ బూతులు తెరుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలను, మన ముఖ్యమంత్రి గారిని. ప్రజలు మళ్ళీ నీకు బుద్ధి చెప్తారు. అసలు నువ్వు చెప్పు, నువ్వు ఒకరోజు ఏం చెప్పావు? ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెడతానని చెప్పావు. మరలా నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని చెప్పావు. మరలా నేను ఓడిపోయినా మీతోనే ఉంటానని చెప్తున్నావు. ఏంది ఇది? రంగాను చంపించిన చంద్రబాబు దగ్గర నీ తలకాయని తీసుకొని పోయి పెట్టేశావు, అమ్ముడు పోయినావు. మరలా కూడా నేను చెప్తాను, మా నాయకులు కూడా చెప్తారు, నువ్వు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినావు. నువ్వు అన్నావు కదా నన్ను పదే పదే అంటున్నారు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినానని, చెప్పుతో కొడతానన్నావు. నేను ఛాలెంజ్ చేశా, నేనే వచ్చి కోవూరులో నిలబడతా, నీకు దమ్ముంటే రా చెప్పు తీసుకుని అని అడిగా. ఈ మధ్యన నీలో ఉంచి మాట లేదు. చెప్పులతో కొడతానంటావు, బట్టలు ఊడదీస్తానంటావు, అంతా నీ ఇష్టమే. నువ్వేం మాట్లాడతావో నీకే తెలీదు. పిచ్చోడు నువ్వు, మెంటల్ నీకు. నువ్వు ఎర్రగడ్డ హాస్పిటల్లోనో విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోనో చేర్పిస్తే మంచిది. అతన్ని ఎంత తొందరగా చేర్పిస్తే అంత మంచిది. ఈ భాష నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఇటువంటి భాష వాడే రాజకీయ నాయకుడిని మేమైతే ఎప్పుడు చూడలేదు, చూడబోం కూడా భవిష్యత్తులో. ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ అనేది లేదు అతనికి. ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, వ్యవహరించడము పద్ధతేనా అది? ఆ పాపం ఆ చిరంజీవి గారు పొరుగు తీసేస్తున్నాడు, ఆ కుటుంబం పొరుగు తీసేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని వారాహి ఎక్కి చదువుతాడు, తిడతాడు. అదంతా ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడుదే. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు నాయుడు కాగితాల మీద రాసి పంపిస్తూ ఉంటే దాన్ని చదువుకొని మమ్మల్ని తిడతా ఉన్నాడు.
ముద్రగడ్డ పద్మనాభం గారికి నువ్వు సమాధానం చెప్పు. నీ చెంచాలు కాదు, నీ గురించి లెటర్ రాశాడు, నీకు లెటర్ రాశాడు ముద్రగడ్డ పద్మనాభం గారు. పెద్ద మనిషి, నిజాయితీగా వ్యవహరిస్తాడు, మంచి కుటుంబం అతంది. చంద్రబాబు ముద్రగడ్డ పద్మనాభం భార్యని, కొడుకుని, కోడల్ని అందరినీ కొట్టించాడు కదా కాపు ఉద్యమాలప్పుడు. నువ్వేమన్నా ఒక్క మాట ముద్రగడ్డ పద్మనాభంకి అనుకూలంగా మాట్లాడావా? కనీసం పోయి పలకరించావా ముద్రగడ్డ పద్మనాభంని? మా వాళ్ళు వెళ్ళారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ముద్రగడ్డ పద్మనాభం గారికి ధైర్యం చెప్పి పలకరించారు. ఆనాడు రైళ్లు తగలబెట్టిన విషయంలో కూడా కొన్ని కేసులుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేశారు. నువ్వేంది మాట్లాడేది పిచ్చోడు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేము ఏదైనా మాట్లాడితే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. నీ పిల్ల గ్యాంగ్ ఉంది. నువ్వు వారాహి ఎక్కినప్పుడు సీఎం సీఎం అని అరిచేవాళ్ళు, వీలలు వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆ బ్యాచ్ మమ్మల్ని తిడుతున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చేదానికి సమాధానం చెప్పు. ముద్రగడ్డ పద్మనాభం ఇచ్చేదానికి సమాధానం చెప్పు. కాపు సామాజిక వర్గం అంతా నీ వెనకొస్తుందని నువ్వు అనుకుంటున్నావు, ఆఖరాకి నువ్వు ఒక్కడవే మిగులుతావు. కాపు సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏదైనా కూడా ఈ 4 సంవత్సరాల్లో ప్రతి వర్గానికి ఏదైనా సహాయం జరిగిందనంటే మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశాడే తప్ప ఇంకెవ్వరూ చేయలేదు. చంద్రబాబు ఎన్ని తప్పులు చేశాడు? ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎలగబెట్టాడు. ఒక్క మాట అయినా చంద్రబాబు గురించి అడిగావా నువ్వు? పవన్ కళ్యాణ్ చెప్పు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాడంట నువ్వు కాదు కదా? నీ జేజమ్మ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించలేరు. నువ్వు చంద్రబాబు ఒక్కటైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఎంతమంది ఏకమైనా ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు.